तिरुपति एसवी जू पार्क लो चिरुतल संचारं कलकलं रेपुतोंदी। गतवारं एन्क्लोजर सिब्बंदी श्रीनिवास पै दाड़ी चेयडंतो स्वल्प गायालतो बयटपड्डाडु। शेषाचल अटवी प्रांतं नुंचि वस्तुन्न चिरुतलु कृष्ण जिंकलु दुप्पुलपै वरुसगा दाड़ी चेसि चंपुतुन्नायनि आरोपणलु उन्नायि। वाटिनि गुट्टु चप्पुडु काकुंडा खननं चेस्तुन्नट्लु समाचारं। दींतो जू पार्क लो पनिचेस्तुन्न सिब्बंदी हडलिपोतुन्नारु। अयिते अलांटि घटनलु एमी जरगलेदनि अधिकारुलु चेप्तुन्नारु। चिरुतलु संचरिस्तुन्न माट वास्तवमेननि अयिते इप्पटिवरकु एवरिकी एलांटि रात्रि సమయాల్లో కూడా పెట్రోలింగ్ పెంచామని సందర్శకులు సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు। దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు। చిత్తూరు జిల్లాలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు। ఎక్కడ ఏ మూల చూసినా సరే చిరుతల అలజడి ప్రతినిత్యం కూడా కనబడుతుందని చెప్పుకోవాలి। ముఖ్యంగా తిరుపతి ఎస్వి జూ పార్క్ కేంద్రంగా అలజడి మరింత ఎక్కువైందనే చెప్పుకోవచ్చు। ఎస్వి జూ పార్క్ లో ఉన్నటువంటి జంతువులను ఏదైతే మూగజీవాల అన్నిటి మీద కూడా బయట నుంచి వస్తున్నటువంటి చిరుత పులులు దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది। చాలా వరకు ఉన్నటువంటి దుప్పిలను జింకలని కొన్నిటిని చిరుత పులులు చంపేశాయన్న ఆ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పుకోవాలి। గత వారం రోజుల క్రితం ఏకంగా ఎన్క్లోజర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మీద కూడా దాడి చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది। అయితే వీటన్నిటి మీద కూడా ఎస్వి జూ పార్క్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఖండిస్తున్నారు। అటువంటిది ఏమీ లేదు, అవన్నీ కూడా రూమర్లుగా కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం లోపల ఏదో జరుగుతుందన్న అనుమానాలకైతే తావదిస్తుందని చెప్పుకోవచ్చు। ప్రస్తుతం మనం ఎస్వి జూ పార్క్ లో ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే కొత్తగా మొత్తాన్ని కూడా నీటిగా రెడీ చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ప్రాంతంలో కూడా జూ మొత్తం కూడా ఆ యొక్క ఫెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది। అయితే గత కొంతకాలంగా శేషాచలం కేంద్రంగా చిరుతపులుల తాకిడి అయితే చాలా విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవాలి। దీని కారణంగా చిరుతపులులు చాలా వరకు కూడా బయటకు వస్తూ ఉన్నాయి। బయటకు వచ్చినటువంటి చిరుతపులులు ఆహారం కోసం సంచరిస్తున్నటువంటి సమయంలో ఎస్వి జూ పార్క్ లో ఉన్నటువంటి జంతువుల మీద పడుతున్నాయి, వాటి మీద వేట సాగిస్తున్నాయి అన్నది మాత్రం ఒక పెద్ద ఏదైతే చాలా వరకు కూడా పెద్ద ప్రశ్నగా అదందరికీ కూడా తెలుస్తున్నటువంటి మాటగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి। సో ఇటువంటి క్రమంలో జూ అధికారులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న దాని మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, మేము ప్రోటోకాల్ అనేది పెట్రోలింగ్ అనేది కూడా ఖచ్చితంగా పాటిస్తున్నాము, రాత్రి సమయాల్లో కూడా పెట్రోలింగ్ అనేది పెంచామని కూడా చెప్తూ వస్తున్నారు, ఎవరు కూడా ఎటువంటి భయాందోళనలకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు, లోపల ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడా కూడా ఏ జంతువుకి కూడా హాని కలగలేదు, ఏ చిరుతపులు కూడా లోనికి వచ్చి జంతువులను ఎటువంటి హాని చేయలేదని మాత్రం ఏదైతే జూ అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి, ఏ లోపల ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా ఏ చిరుతపులి దాడి చేయలేదని కూడా చెప్తూ ఉన్నారు। కానీ బయటకు వస్తున్నటువంటి సమాచారం మాత్రం పలు అనుమానాలకు తావదీస్తూ ఉంది। చాలామందికి కూడా చిరుతపులు సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నవి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో గోప్యంగా ఉంచుతూ ఏదైతే చంపినటువంటి జంతువులను పూడ్ చేస్తున్నారన్న విమర్శలు అయితే ఎస్వి జూ పార్క్ మీద పెద్ద స్థాయిలో వస్తుంది। సో దీని మీద సమగ్ర విచారణ జరపాలని మాత్రం జంతు ప్రేమికులు కోరుతూ ఉన్నారు। ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్ద జూగా ఎస్వి జూ పార్క్ ఒక పేరు అనేది ఉంది। అయితే గత కొంతకాలంగా కూడా నిధులు లేని కారణంగా లోపల ఉన్నటువంటి జంతువులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నాయన్న విమర్శలు కూడా మరోవైపు ఉన్నాయి। సో ఇటువంటి క్రమంలోనే తాజాగా వస్తున్నటువంటి చిరుతల సంచారం, వాటి దాడి మాత్రం ఒక తీవ్ర చర్చనీయాంశంగా మాత్రం ఎస్వి జూ పార్క్ కేంద్రంగా కూడా మారిందనే చెప్పాలి। కెమెరా పర్సన్ చంచేతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి।